अंदर की नमस्कार कुंस श्रीनिवास चैनल स्वागत फर्स्ट टाइम चूस ना सब्सक्राइब बेल सिंबल प्रेस विषय चुप्कदा भारत देश सैनिक चलते आ सैनिक मृतदेहा आ ग्रामा की तस्कोची ऊरे तरवा चला पद्धत प्रकार अनेक पद्धत प्रकार अभी जो इवन मन टीवी चूस्ट अच्छे प्रपंच देशा प्रती दर सैनिक मरणिस्ते इलागे जो भारत देश जो व्यत्यासम अंतका आंध्र प्रदेश मोहन सीएम गार लक्षल मीद सैनिक चलते भार्य की अलागे तेलंगाणा को प्रभुत् उद्योग इच्छा वाल की प्रभुत् उद्योग एचारो आरडीओ जॉब इच्छा तेलंगाणा अच्छे आम की डैरक्ट आरडीओ चार आम एला अडमस्ट्रेट स्थाई ने आलोच सीएम यानी अगर प्रभुत् वाल विमर्शे तरवा सैनिक उन्ो प्रपंचव्याप्त जरग्ले अंत भारतीय सैनिक एक्ड़ा युद्ध दाखला पन्मद अरवे रे तरवा चाइना वार तरवा पाकिस्तान बंगलादेश डबई रे तप मिगता टाइम एक्ड़ा प्रत्यक्ष युद्धा की दिगले अड़ तीव्रवाद पोराटमें तप तरवा अंतका नाटो दलाल तो यानी लेदे एना विदेशा गोड़ जो मन सैन्य पंपनी అలాంటివి ఎక్కడ కూడా లేకపోవడం వల్ల వీళ్ళకి ప్రాక్టీస్ కూడా చాలా తక్కువగా ఉంటుంది చనిపోయే వాళ్ళ శాతం కూడా తక్కువగా ఉంటుంది అందువల్ల ఒక సైనికుడు చనిపోతే చాలా అంగామ ఆ సైనికుడిని దేవుడి కింద అతను లేకపోతే ఈ సృష్టి లేదన్నట్టుగా చూపిస్తాం రైతుని చూపించినట్టు అంటే నేను సైనికులకు వ్యతిరేకం కాదు కానీ ప్రపంచంలో ఎక్కడ లేదు అమెరికన్ సైనికులు ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు యుద్ధం చేస్తూనే ఉంటారు నిరంతరంగా 365 రోజులు కూడా యుద్ధం చేస్తారు ఇప్పుడు रशिया की यूक्रेन की गोड़वल्लो नाटो दलाल तो अमेरिका ब्रिटन जर्मनी प्राता सैनिक चलता मामूल बॉडी इंटर पंपर का स्थाई भारत देश में जरग्ने कारणमेंटे भारतीय सैनिक प्रपंच में एक्कना युद्ध दाखला अलागे मन देश ये देश तो युद्ध दाखला वाल प्रत्यक्ष एक्सपीरियंस तक उम्मीद అంతేగా యుద్ధ తంత్రాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి యుద్ధం రెగ్యులర్ గా చేస్తున్నప్పుడు వచ్చేటువంటి ప్లాన్లు గాని యుద్ధం లేనప్పుడు ఖాళీగా కూర్చొని పేపర్ల మీద గీసే ప్లాన్లకి చాలా తేడాగా ఉంటది అంటే ప్రత్యక్షం ఒక ఎంబీబీఎస్ కంప్లీట్ అయినట్నే వాడు సర్జరీ చేయలేడు ఓ 10 సంవత్సరాలు అంతా ప్రాక్టీస్ అయితేనే గాని వాడు సర్జరీ చేయలేనట్టుగా ఆ విధంగా అన్నమాట సైనికులకి గౌరవించడం మంచిదే గాని లక్షల కోట్లు ఇచ్చి వాళ్ళని వాళ్ళ పిల్లలకి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేస్తేనే కాదు యుద్ధం వస్తే దగ్గర లక్ష మంది సైనికులు చనిపోతారు అప్పుడు ఈ లక్ష మందికి లక్ష కోట్లు ఇస్తామా అలాగే లక్ష ఉద్యోగాలు ఇచ్చేస్తామా అది సరైన పద్ధతే కాదు ఈ విధానాలు అనేటువంటిది మార్చాల సైన్యాన్ని తయారు చేయాలి కింద స్థాయి నుండి పిల్లల స్థాయి నుండి సైన్యం మీద పెంచడమే కాకుండా సైనిక విన్యాసాలు ఇవన్నీ చిన్నప్పటి నుండి చేయిస్తేనే వాళ్ళకి ఏంటంటే నిపుణులుగా వస్తారు జై హింద్ భారత మాత కీ జై